ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం చేత్ అద్వైతే ధీ స్థిరా భవేత్ స్థైర్యే తస్యాః పుమానేషః జీవన్ముక్త ఇతీర్యతే. ఈ శ్లోకం సరిగ్గా సమయానికి వచ్చింది, బాలకోపాఖ్యానానికి సరిగ్గా ఆ కాంటెక్స్ట్లో వచ్చింది. ఇప్పుడు మీరు అద్వయ ఆత్మస్వరూపాన్ని చెప్పండి అంటే జగత్తుని నిందిస్తూ జగత్తుని నిరాకరణం చేస్తూ మీరు టైం ఎందుకు గడుపుతారు? ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పండి, ఆ దేవుణ్ణి గురించి చెప్పండి, ఈ జగత్తు గురించి ఎందుకు మీరు కంఠశోష పెట్టుకుంటారు? జగత్తుని వర్ణిస్తూ ఉండడం, అది ఏమీ లేదు అదంతా హుళక్కి అంటూ ఉండడం, ఈ జగత్తు మీద మీకు ఈ ద్వేషమేలా? జగత్తు ఎడల ఈ పెస్సిమిస్టిక్ యాటిట్యూడ్ ఎందుకు మీకు? మీరు చక్కగా ఆ పరమాత్మను గురించి చెప్పండి అని ఈ విధమైన సలహా ఇచ్చిన వాళ్ళు మీకు ఎప్పుడైనా కనబడ్డారా? నాకు కనబడ్డారు. ఇలాగ సలహా ఇస్తారు మీకు. ద్వైతం గురించి ఎందుకండి? మీరు అద్వైతం చెప్పండి. ద్వైతం వాళ్ళ తంటలు ఎవో వాళ్ళు పడతారు, మీరు అద్వైతం చెప్పండి అని ఎవరైనా అడిగితే నేను దండం పెట్టి వాళ్ళకి ఒక్కటే చెప్తాను, నాయన అద్వైతం అంటూ ఏమీ లేదయ్యా, నీకు ద్వైత నింద ద్వైత నిరాకరణము నీ మనస్సుకి ఇబ్బంది అనిపిస్తే నువ్వు చక్కగా వెళ్ళి ఏ పురాణ కాలక్షేపమైనా విను, దాంట్లో ఇంద్రలోకాన్ని వర్ణిస్తారు. ఇంద్రుడు ఉంటాడు అక్కడ, ఎక్కడ మేఘాల్లో ఉంటాడు. ఆ ఇంద్రుడికి ఒక పెద్ద అమరావతి అని ఒక నగరమే ఉంటుంది, ఓ సిటీ ఉంటుంది. ఇక్కడున్న సిటీతోటి వీడికి తలమొత్తిందని మీకు తెలుస్తూనే ఉందిగా. అమరావతి అనే సిటీ ఉంటుంది, ఆ సిటీలో దేవతలు ఉంటారు, వాళ్ళందరూ యంగ్ ఉంటారు. ఇక్కడైతే ఒళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులతో వీళ్ళు సతమతమవుతూ ఉంటారు. అక్కడ అప్సరసలు ఉంటారు, వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు అని వీడు భావన చేస్తూ ఉంటాడు, దాని గురించి వర్ణిస్తూ ఉంటాడు. ఆ వర్ణనంతా ఒకటి చెప్తూ ఉంటాడు, ఇంకో 10 మంది వింటూ ఉంటారు. మీకు అదే వినండి మీరు, గో హెడ్ అండ్ హ్యావ్ దాట్. ద్వైత నిరాకరణం అక్కర్లేదని మీరు అనుకుంటే మీరు యు బెటర్ అండర్టేక్ దట్ ఓన్లీ. పురాణ కాలక్షేపం ఏదైనా వింటే సరిపడుతుంది, ఎందుకంటే అద్వైతము అనగా ద్వైత నిరాకరణము తప్ప వేరే ఇంకేది లేదు. అంటే ఇప్పుడు ఆత్మ పూర్ణము అని తెలుసుకోవాలా, జగత్తు మిథ్యా అని తెలుసుకోవాలా అని మీరు ప్రశ్నలు ఏమనెత్తితే దానికి సమాధానం ఏమిటంటే జగత్తు మిథ్యా అని తెలుసుకో, సరిపడుతుంది. మరి ఆత్మ పూర్ణము దానంతట అదే తెలుస్తుంది, అది నువ్వేం తెలుసుకోకర్లేదు, జగత్తు మిథ్యా అని తెలుసుకో. సో భయం పోవాలంటే ఏం చేయాలి? త్రాడు మిథ్యా అని తెలుసుకుంటే భయం పోతుంది. త్రాడు మిథ్యా అని, సారీ, పాము మిథ్యా అని, పాము మిథ్యా అని తెలుసుకోకుండా మీరు ఇంక ఏమి చేసినా కూడా భయము పోదు. ఇప్పుడు దెయ్యం భయం వేసి తాయెత్తు కట్టుకున్నాడు, వాడికి భయం ఉన్నట్ట పోయినట్ట? ఆ తాయెత్తు ఉంటేనే వీడు మనిషి, తాయెత్తు లేకపోతే వీడు ఎందుకు పనికిరాడు? ఆ తాయెత్తు ఉన్నవాడు ఎప్పుడు అలా భయపడుతూనే ఉంటారు, వాడు బతుకంతా భయమే. కాబట్టి సో ద్వైత నిరాకరణము ఎడల మీరు ఒక వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నట్లయితే మీరు పొరపాటు చేస్తున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. శంకరులు మొదలైన మహాత్ములు ద్వైతాన్ని నిరాకరించారంటే దాని ఎందుండే ద్వేషం చేత నిరాకరించలేదు, అది అత్యావశ్యకం కనుక నిరాకరించారు. మళ్ళీ ఎన్నో శ్లోకాన్ని, ద్వైతావజ్ఞాసు స్థితాచేద్వైతే ధీ స్థిరా భవేత్ స్థైర్యే తస్యాః పుమానేష జీవన్ముక్త ఇతీర్యతే. ద్వైతావజ్ఞా సుస్థిత చేత్ అద్వైతే ధీ స్థిరా భవేత్ స్థైర్యే తస్యాః
పుమాన్ ఏష జీవన్ముక్త ఇతి ఈర్యతే. ద్వైతావజ్ఞ ద్వైత తిరస్కారము సుస్థిత చేత్ బాగా స్థిరమైనచో ధీహి బుద్ధి అద్వైతే అద్వము అద్వైతమునందు స్థిరాస్థిరమైనది భవేతగును. బుద్ధి అద్వైతంలో ఎప్పుడు స్థిరపడుతుందో తెలుసిన, మీరు ద్వైతాన్ని గట్టిగా తిరస్కారం చేసినప్పుడే స్థిరపడుతుంది, లేకపోతే స్థిరపడదు. మీరు వీడు నా మిత్రుడు వీడు నా శత్రువు అని పెట్టుకుని ఈ మిత్రుడితో ఏదో వ్యవహారం చేస్తో ఏదో చిట్టో చిట్టు ఫండో ఏదో నడిపిస్తో మిత్రుడితో కలిసి ఆ శత్రువుతో ఇంకొక వ్యవహారం చేస్తో వాడి మీద ఏదో కేసో ఏదో ఫైల్ ఒకటి చేసి వాడి మీద ఆ కక్షని ఆ కోపాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తూ మీరు ఆ రకంగా ద్వైతాన్ని నిలబెట్టుకుని మీరు అద్వైతంలో బుద్ధి స్థిరం అవ్వాలి అని అనుకుంటే అదేమీ అయ్యే మాట కాదు. లోక వ్యవహారంలో ద్వైతాన్ని మీరు తిరస్కరించాలి. ఏమని, మిత్రుడు శత్రువు అనే భేదమేమీ లేదు, అందరూ అందరూ ఆత్మస్వరూపులే. మనని తిట్టినవాడు కూడా ఆత్మస్వరూపుడే, వాడు కూడా మన దగ్గరికి వచ్చేదైనా ఉపకారం అడిగితే మనం చేయాల్సిందే. ఎవరూ పరాయి అన్నవాడు ఎవడూ లేడు అని మీరు లోక వ్యవహారంలో ఆ ద్వైత తిరస్కారం చేయగలరా? నెంబర్ వన్. ఇక మీరు పూజాధికం చేస్తూ ఉంటారు. ఈ పూజాధికం చేసేప్పుడు ద్వైత ప్రధానంగా మీరు చిన్నప్పటి నుంచి పూజ చేయటానికి మీరు అలవాటు పడి ఉంటారు. ఏమండి, తర్వాత కాలంలో ఈ అద్వైతంలోకి వస్తారు. అద్వైతంలోకి వచ్చినప్పుడు ఆ ద్వైత వాసనని విడిచిపెట్టడానికి వీడు భయపడతాడు, విడిచిపెట్టడం భయపడతాడు. భయం ఉంటుంది, భయం ఉంటుంది, కామన ఉంటుంది. కామన్ అంటే ఇంగువ, ఆ వాసనలు వదలవు. సో వీడు వదిలిపెట్టడు ద్వైత వాసన వదిలిపెట్టడు. ద్వైత వాసన ద్విధము, ఏవో కోరికలు ఉంటాయి. టెంపుల్కి వెళ్తాడు ద్వైత బుద్ధితో వెళ్తాడు. టెంపుల్కి ఎలా వెళ్తాడు, ఓ ఈశ్వర నా కొడుకు ఉద్యోగం వచ్చేట్లా చెయ్యి అని ప్రార్థిస్తాడు. అంటే హీ కన్వర్ట్స్ ద టెంపుల్ ఇంటూ ఏ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, అలా మారుస్తాడు. లేకపోతే ఓ ఈశ్వర నా మనవాడికి రోగం తగ్గిట్లా చెయ్యి, హీ షుడ్ హ్యావ్ గాన్ టు ఏ హాస్పిటల్. వాడు వెళ్ళాల్సింది హాస్పిటల్, టెంపుల్కి ఎందుకు వచ్చినట్టు. సో హీ లుక్స్ ఎట్ ది టెంపుల్ యాజ్ ఎ హాస్పిటల్, హీ లుక్స్ ఎట్ ది టెంపుల్ యాజ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, హీ లుక్స్ ఎట్ ది టెంపుల్ యాజ్ ఎ ట్రెషరీ వేర్ మనీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ హీ లుక్స్ ఎట్ ఇట్ లైక్ దాట్ హీ డజంట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ ప్లేస్ ఆఫ్ గాడ్. ఇటువంటి కామనలు వాసనలు, కామనల యొక్క భయముల యొక్క వాసనలు నిండి ఉంటాయి. వీడు అద్వైతంలోకి వస్తాడు, అద్వైతం వింటాడు, అద్వైతం విని క్లాసులో అద్వైతానికి తలూపుతాడు. క్లాసు బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ కామన వాసనలు భయవాసనలతోటి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. శ్రోతలు మూడు రకాలు. ఏం మీకు ఈ పాఠం ఇబ్బందికరంగా ఉందా? ఏం లేదు కదా. అంటే మరి శాస్త్రాన్ని మీరు చెప్పమని అడిగితే చెప్తున్నాను. శ్రోతలు మూడు రకాలు. వర్షం పడినప్పుడు బండరాళ్ల మీద పడుతుంది, బండరాళ్ళు ఉంటాయి, బండరాళ్ళు పర్వత శిఖరం మీద బండరాళ్లే ఉంటాయి. మట్టి అనేది ఒక పిసరు కూడా ఉండదు, బ్లాండ్ రాళ్ళు. ఆ రాళ్ల మీద వర్షం పడుతుంది, పడితే ఎంత నీరు ఇంకుతుంది, ఏమీ ఇంకదు, పడిన ప్రతి చుక్క కూడా పోతుంది. కొంతమంది వేదాంతం అలా వింటారు, ఒక్క చుక్క కూడా వేదాంతం లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడి కవచం వేసుకుని వింటారు. అలా వింటారు వేదాంతం, ఎన్నేళ్ళైనా అలాగే వింటూ ఉంటారు. ఇంకో కొంతమంది ఉంటారు, వర్షం పడినప్పుడు రాళ్ళు ఉంటాయి, మధ్య మధ్యలో మట్టి ఉంటుంది, ఒక రాయికి ఇంకో రాయికి మధ్యన ఒకసారి మట్టి ఉంటుంది, అలాంటి చోట వర్షం పడుతుంది. పడితే ఆ మట్టిలోంచి చిన్న చిన్న మొలకలు వస్తూ ఉంటాయి. అలా వింటారు కొంతమంది. అర్జునుడు అలాంటి వాడు. అర్జునుడు ఎటువంటి శ్రోత,
అందుగురించే శ్రీకృష్ణుడు అంత తాపత్రయపడాల్సి వచ్చింది. 18 అధ్యాయాల గీత చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే విన్నది చాలా మటుకి పోతుంది, కానీ చిన్న చిన్న మొలకలు వస్తూ ఉంటాయి. కారణం ఏమిటంటే వేదాంత శ్రవణం చేసేప్పుడు రెండు ఉండాలి. ఒకటి సుతీక్ష్ణమైన బుద్ధి ఉండాలి. ఇప్పుడు నేను బాలకోపాఖ్యానం చెప్పాననుకోండి, అది మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారనుకోండి, సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగినంత చేశాను, ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. అది నామరూపాలు సుతరామో మిథ్య. మీరు దేనికైతే పేరు పెట్టి ఒక మనస్సంకల్పాన్ని పెట్టి దానికి ఒక పేరు పెట్టారో, దానికి కరస్పాండింగ్గా ఇది ఫలానా అని మీరు ఏదనుకుంటున్నారో, అదంతా మిథ్య. దాంట్లో సత్యము రూపాయిలో నయాపైసంత కూడా ఉండదు, అదంతా మిథ్య. మీకు ఏది ఏది అనుభవానికి వస్తుందో అదంతా మిథ్య. ఆ చైతన్యం ఒక్కటే సత్యం. సో ఈ వేదాంతాన్ని వింటాడు, కానీ వాడికి ధైర్యం ఉండదు, కరేజ్ ఉండదు. కరేజ్ అంటే కరేజ్ ఉండాలి, ధైర్యం ఉండాలి, తీక్ష్ణమైన బుద్ధి ఉండాలి. అంటే ఆ చెప్తున్న పాయింట్ ఏమిటి, ఏమిటి బాలకోపాఖ్యానం అంటాడు అత్యంత ఆసక్తి నగరం అంటున్నాడే, భవిష్యత్తు నగరం అని పేరు పెట్టాడు ఆ నగరానికి. అంటే ఏమిటనమాట, మీరు వేసే భవిష్యత్తుకు సంబంధించిన కాల్పనిక ప్రపంచం అంతా కూడా శుద్ధ మిథ్యా అని కాదు దాని అభిప్రాయం. మీరు వేసిన గతానికి సంబంధించిన ప్లాన్స్ అన్నీ కూడా అత్యంత అసత్ అనే నగరము అని దానికి తెలియట్లేదు. కాబట్టి ఎనీవే కొంతమంది ఇలా వింటారు, ఆ తీక్ష్ణమైన బుద్ధి ఉండాలి. అంటే మంచి పదునైన బుద్ధి, ఆ సత్యాన్ని పట్టుకునేటువంటి బుద్ధి ఉండాలి. బుద్ధి ఉండి అట్ ది సేమ్ టైం కరేజ్ ఉండాలి, కరేజ్ సిద్ధంగా ఉండాలి. దాంతో ఆ సత్యాన్ని పట్టుకోగానే ఆ ధైర్యం వచ్చేస్తుందంటే. దేనికి ధైర్యము? అసత్యమయమైన జీవితాన్ని తిరస్కారం చేయడానికి ఆ ధైర్యం వచ్చేస్తుంది, కరేజ్ ఉండాలి. జనులు కామనలని భయాల్ని నింపుకుని పెట్టుకుంటారు, శివోహం శివోహం అనడానికి భయపడుతూ ఉంటారు. శివోహం అంటే ఈ శివుడు మన కోరికలు తీర్చడం మానేస్తాడేమో అని భయపడతారు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా మహారాజా నేను సాష్టాంగ దండం చేస్తున్నానంటే ఏదైనా సంభావన ఇస్తాడు తప్ప, రాజుకి నాకు ఒకటే ఆత్మస్వరూపులము అంటే సరే అయితే మరి వెళ్ళి రండి అంటాడు ఆయన. వీడు దానికి సిద్ధపడాలి. అలాగే భయాలు ఉంటాయి శివుడికి. మన ఏదో శివుడిని మనం పూజలో అది చేసినట్లయితే వాడు ఏదో కోరికలు తీ చెప్పాను కదా, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అది అంతా చేయి జారిపోతుందేమో అని భయపడుతూ ఉంటాడు. దాంతో అద్వైతం ఏమవుతుంది? సో మొత్తానికి కొంతమంది శ్రోతలు ఎలా ఉంటారంటే బండరాళ్ళు, మధ్యలో ఒకసారంత మట్టి ఉంటూ ఉంటుంది. ఇంకొక శ్రోత ఉంటాడు, ఇంకో మూడవ రకం శ్రోత, మంచి దున్ని సిద్ధంగా పెట్టిన భూమి వలె ఉంటాడు, కొబ్బరి తోటలాగా ఉంటాడు. కొబ్బరి తోటని వేసవి కాలంలో దున్ని పెడతారు, దుక్కి దున్ని పెడతారు. వరి తోటను కూడా దుక్కి దున్ని అట్టే పెడతారు. ఆ తొలకరి చినుకులు పడుతూనే ఆ నీటిని అలా అది అబ్జర్బ్ చేసుకుంటుంది, వెంటనే స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. ఆ రకంగా బుద్ధి చక్కగా వైరాగ్యంతో నిండి ఉంటుంది, భయం అనేది ఏదీ ఉండదు. అంటే కామనలు భయములు వైరాగ్యం లేకపోతే వస్తాయి. భయం ఇప్పుడు దెయ్యం మీద పడి మింగేస్తుందేమో అనే భయం ఎప్పుడు వస్తుంది? దేహాభిమానం గలవాడికి ఉంటుంది. దెయ్యము కూడా ఆత్మస్వరూపమే, మీద పడి దేన్ని మింగుతుంది? దేహాన్ని మింగుతుంది. పోతే మింగితే మింగని అన్నవాడికి దెయ్యమే ఉండదు, మీరు గమనించారో లేదో. ఆ దెయ్యం కూడా అవతలకి పారిపోతుంది, అసలు ఉండదు దెయ్యం. కాబట్టి ఇంటెన్స్ కరేజ్, ఈ ధీర అనే పదం కశ్చిత్ ధీర, కరేజియస్ పర్సన్. దేనికి కరేజీ? అసత్యాన్ని అసత్యముగా గుర్తించటానికి కరేజ్ ఉండాలి. బ్యాంకులో అకౌంట్ ఉంది, దాంట్లో ఇంత సొమ్ము ఉంది, ఇది నాది అనేది ఇదొక మిథ్య అని అనుకోవడానికి గుండె రాయి అయి ఉండాలి, వాడి గుండె దిటవు గలవాడు అయి ఉండాలండి. అక్కర్లేదంటారా? ఉండాలి. కొంతమంది ఒంటి మీద బంగారం పెట్టుకుని ఈ బంగారాన్ని చూసుకుంటూ ఇది ఏమైపోతుందో అని బితుకు బితుకుమంటూ బతుకుతారు. హియర్ ది పాయింట్ ఈజ్, మీరు బంగారాన్ని వీధిలో పారాయక్కర్లేదు, బ్యాంక్ అకౌంట్ బ్యాంకు వాళ్ళకి ఇవ్వనక్కర్లేదు. యూ హ్యావ్ టు నో దట్ యూ డు నాట్ ఓన్ ఎనీ ఆఫ్ దాట్.
అది ఏది మీ స్వంతం కాదని మీరు తెలుసుకుని ఉండాలి, అంతే సరిపడుతుంది. మీ స్వంతం కాకపోతే విడిచిపెట్టడం కూడా ఉండదు, స్వంతమైతే విడిచిపెట్టాలి, స్వంతం కాకపోతే విడిచిపెట్టడం కూడా ఉండదు. ఎవడైనా పట్టుకెళ్తున్నాడు అనుకోండి, మెళ్ళలో ఉన్న నెక్లెస్ ఎవడైనా పట్టుకెళ్తున్నాడు అనుకోండి, నా స్వంతం కాదు అది, పట్టుకుపోతే పట్టుకుపోను, అది మన స్వంతం అయితేగా, పట్టుకుపోరాడు ఆయన అని ఇచ్చాడు. ఓ పని అయిపోయింది, కొంత న్యూసెన్స్ వదిలిపోయింది, మరి ధైర్యం ఉండద్దు. దేవుడికి ఈ ద్వైత పూజ చేయకపోతే కోపం, కళ్యాణం చేయించకపోతే కోపం వస్తుందేమో. దేవుడికి కళ్యాణం ఏమిటాయా? నీ కళ్యాణం నువ్వు చూసుకో, కళ్యాణము అంటే శుభము. నువ్వు దేవుడికి కళ్యాణం చేస్తావా, నీ కళ్యాణం నువ్వు చూసుకుంటావా? నీ కళ్యాణం నువ్వు చూసుకో. నీ కళ్యాణం ఏమిటి? నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. దేవుడికి కళ్యాణం నువ్వేమిటి చేసేది అని అనాలంటే వాడు గుండె దిట ఉన్నవాడు అయి ఉండదు. కాబట్టి ద్వైత నిషేధము చెయ్యకుండా అద్వైతంలో బుద్ధి గట్టిగా నిలబడదు. ఒకవేళ ద్వైత నిషేధం మీరు చేశారనుకోండి, బాగా గట్టిగా చేయాలి. ద్వైతావజ్ఞ సుస్థిత చేత ద్వైతాన్ని కాల్చి బూడిద చేసి నీళ్లలో కలుపుకుని నేను త్రాగి కూర్చున్నాను అని చెప్పాలి. ఓ మహాత్ముని అడిగారు, నీకు మృత్యువుతో భయం లేదా? నేను మృత్యువుని గుటుక్కున మిరింగి కూర్చున్నాను, నేను మృత్యువునే మిరింగేశాను. దేహి ఓం తత్సత్. ఇప్పుడు పంచదశి ద్వైతావజ్ఞా సుస్థితా చేత్ అద్వైతే ధీ స్థిరా భవేత్ స్థైర్యే తస్యః పుమానేషః జీవన్ముక్త ఇతీర్యతే. ఈ శ్లోకం సరిగ్గా సమయానికి వచ్చింది, బాలకోపాఖ్యానానికి సరిగ్గా ఆ కాంటెక్స్ట్లో వచ్చింది. ఇప్పుడు మీరు అద్వయ ఆత్మస్వరూపాన్ని చెప్పండి అంటే జగత్తుని నిందిస్తూ, జగత్తుని నిరాకరణం చేస్తూ మీరు టైం ఎందుకు గడుపుతారు? ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పండి, ఆ దేవుణ్ణి గురించి చెప్పండి. ఈ జగత్తు గురించి ఎందుకు మీరు కంఠశోష పెట్టుకుంటారు? జగత్తును వర్ణిస్తూ ఉండడం, అది ఏమీ లేదు, అదంతా హుళక్కి అంటూ ఉండడం, ఈ జగత్తు మీద మీకు ఈ ద్వేషమేలా? జగత్తు ఎడల ఈ పెస్సిమిస్టిక్ యాటిట్యూడ్ ఎందుకు మీకు? మీరు చక్కగా ఆ పరమాత్మను గురించి చెప్పండి అని ఈ విధమైన సలహా ఇచ్చిన వాళ్ళు మీకు ఎప్పుడైనా కనబడ్డారా? నాకు కనబడ్డారు. ఇలాగ సలహా ఇస్తారు మీకు. ద్వైతం గురించి ఎందుకండి? మీరు అద్వైతం చెప్పండి. ద్వైతం వాళ్ళ తంటలు ఎవో వాళ్ళు పడతారు, మీరు అద్వైతం చెప్పండి అని ఎవరైనా అడిగితే నేను దండం పెట్టి వాళ్ళకి ఒక్కటే చెప్తాను, నాయన అద్వైతం అంటూ ఏమీ లేదయ్యా, నీకు ద్వైత నింద ద్వైత నిరాకరణము నీ మనస్సుకి ఇబ్బంది అనిపిస్తే నువ్వు చక్కగా వెళ్ళి ఏ పురాణ కాలక్షేపమైనా విను, దాంట్లో ఇంద్రలోకాన్ని వర్ణిస్తారు. ఇంద్రుడు ఉంటాడు అక్కడ, ఎక్కడ మేఘాల్లో ఉంటాడు. ఆ ఇంద్రుడికి ఒక పెద్ద అమరావతి అనే నగరమే ఉంటుంది, ఓ సిటీ ఉంటుంది. ఇక్కడ ఉన్న సిటీతోటి వీడికి తలమొత్తిందని మీకు తెలుస్తూనే ఉందిగా. అమరావతి అనే సిటీ ఉంటుంది, ఆ సిటీలో దేవతలు ఉంటారు, వాళ్ళందరూ యంగ్ ఉంటారు. ఇక్కడైతే ఒళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులతో వీళ్ళు సతమతమవుతూ ఉంటారు. అక్కడ అప్సరసలు ఉంటారు, వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు అని వీడు భావన చేస్తూ ఉంటాడు, దాని గురించి వర్ణిస్తూ ఉంటాడు. ఆ వర్ణన అంతా ఒకటి చెప్తూ ఉంటాడు, ఇంకో 10 మంది వింటూ ఉంటారు. మీకు అదే వినండి మీరు, గో హెడ్ అండ్ హ్యావ్ దాట్. ద్వైత నిరాకరణము అక్కర్లేదని మీరు అనుకుంటే మీరు యు బెటర్ అండర్టేక్ దట్ ఓన్లీ. పురాణ కాలక్షేపం ఏదైనా వింటే సరిపడుతుంది, ఎందుకంటే అద్వైతము అనగా ద్వైత నిరాకరణము తప్ప వేరే ఇంకేది లేదు. అంటే ఇప్పుడు ఆత్మ పూర్ణము అని తెలుసుకోవాలా, జగత్తు మిథ్యా అని తెలుసుకోవాలా అని మీరు ప్రశ్నలు ఏమనెత్తితే దానికి సమాధానం ఏమిటంటే జగత్తు మిథ్యా అని తెలుసుకో, సరిపడుతుంది. మరి ఆత్మ పూర్ణం దానంతా అదే తెలుస్తుంది, అది నువ్వేం తెలుసుకోకర్లేదు, జగత్తు మిథ్యా అని తెలుసుకో. సో భయం పోవాలంటే ఏం చేయాలి? త్రాడు మిథ్యా అని తెలుసుకుంటే భయం పోతుంది. త్రాడు మిథ్యా అని, సారీ, పాము మిథ్యా అని,
పాము మిథ్యా అని తెలుసుకోకుండా మీరు ఇంక ఏమి చేసినా కూడా భయము పోదు. ఇప్పుడు దెయ్యం భయం వేసి తాయెత్తు కట్టుకున్నాడు, వాడికి భయం ఉన్నట్ట పోయినట్ట ఉన్నట్ట. ఆ తాయెత్తు ఉంటేనే వీడు మనిషి, తాయెత్తు లేకపోతే వీడు ఎందుకు పనికిరాడు? ఆ తాయెత్తు ఉన్నవాడు ఎప్పుడు అలా భయపడుతూనే ఉంటారు, వాడు బతుకంతా భయమే. కాబట్టి సో ద్వైత నిరాకరణము ఎడల మీరు ఒక వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నట్లయితే మీరు పొరపాటు చేస్తున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. శంకరులు మొదలైన మహాత్ములు ద్వైతాన్ని నిరాకరించారంటే దాని ఎందుండే ద్వేషం చేత నిరాకరించలేదు, అది అత్యావశ్యకం కనుక నిరాకరించారు. మళ్ళీ అన్నాం శ్లోకాన్ని, ద్వైతావజ్ఞాసు స్థితా చేద్వైతే ధీ స్థిరా భవేత్ స్థైర్యే తస్యాః పుమానేష జీవన్ముక్త ఇతీర్యతే. ద్వైతావజ్ఞా సుస్థిత చేత్ అద్వైతే ధీః స్థిరా భవేత్ స్థైర్యే తస్యాః పుమాన్ ఏషః జీవన్ముక్తః ఇతి ఈర్యతే. ద్వైతావజ్ఞ ద్వైత తిరస్కారము సుస్థిత చేత్ బాగా స్థిరమైనచో ధీహి బుద్ధి అద్వైతే అద్వము అద్వైతమునందు స్థిరాస్థిరమైనది భవేతగును. బుద్ధి అద్వైతంలో ఎప్పుడు స్థిరపడుతుందో తెలుసిన, మీరు ద్వైతాన్ని గట్టిగా తిరస్కారం చేసినప్పుడే స్థిరపడుతుంది, లేకపోతే స్థిరపడదు. మీరు వీడు నా మిత్రుడు వీడు నా శత్రువు అని పెట్టుకుని ఈ మిత్రుడితో ఏదో వ్యవహారం చేస్తో ఏదో చిట్టో చిట్టు ఫండో ఏదో నడిపిస్తో మిత్రుడితో కలిసి ఆ శత్రువుతో ఇంకొక వ్యవహారం చేస్తో వాడి మీద ఏదో కేసో ఏదో ఫైల్ ఒకటి చేసి వాడి మీద ఆ కక్షని ఆ కోపాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తో మీరు ఆ రకంగా ద్వైతాన్ని నిలబెట్టుకుని మీరు అద్వైతంలో బుద్ధి స్థిరం అవ్వాలి అని అనుకుంటే అదేమీ అయ్యే మాట కాదు. లోక వ్యవహారంలో ద్వైతాన్ని మీరు తిరస్కరించాలి. ఏమని, మిత్రుడు శత్రువు అనే భేదమేమీ లేదు, అందరూ అందరూ ఆత్మస్వరూపులే. మనని తిట్టినవాడు కూడా ఆత్మస్వరూపుడే, వాడు కూడా మన దగ్గరికి వచ్చేదైనా ఉపకారం అడిగితే మనం చేయాల్సిందే, ఎవరు పరాయి అన్నవాడు ఎవడూ లేడు అని మీరు లోక వ్యవహారంలో అద్వైత తిరస్కారం చేయగలరా? నెంబర్ వన్. ఇక మీరు పూజాధికం చేస్తూ ఉంటారు, ఈ పూజాధికం చేసేప్పుడు ద్వైత ప్రధానంగా మీరు చిన్నప్పటి నుంచి పూజ చేయటానికి మీరు అలవాటు పడి ఉంటారు. ఏమండి, తర్వాత కాలంలో ఈ అద్వైతంలోకి వస్తారు. అద్వైతంలోకి వచ్చినప్పుడు ఆ ద్వైత వాసనని విడిచిపెట్టడానికి వీడు భయపడతాడు, విడిచిపెట్టడం భయపడతాడు, భయం ఉంటుంది. భయం ఉంటుంది, కామన ఉంటుంది. కామన్ అంటే ఇంగువ, ఆ వాసనలు వదలవు. సో వీడు వదిలిపెట్టడు ద్వైత వాసన వదిలిపెట్టడు. ద్వైత వాసన ద్విధము, ఏవో కోరికలు ఉంటాయి. టెంపుల్కి వెళ్తాడు ద్వైత బుద్ధితో వెళ్తాడు. టెంపుల్కి ఎలా వెళ్తాడు, ఓ ఈశ్వర నా కొడుకు ఉద్యోగం వచ్చేట్లా చెయ్యి అని ప్రార్థిస్తాడు. అంటే హీ కన్వర్ట్స్ ద టెంపుల్ ఇంటూ ఏ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, అలా మారుస్తాడు. లేకపోతే ఓ ఈశ్వర నా మనవాడికి రోగం తగ్గట్లా చెయ్యి, హీ షుడ్ హ్యావ్ గాన్ టు ఏ హాస్పిటల్. వాడు వెళ్ళాల్సింది హాస్పిటల్, టెంపుల్కి ఎందుకు వచ్చినట్టు. సో హీ లుక్స్ ఎట్ ది టెంపుల్ యాజ్ ఏ హాస్పిటల్, హీ లుక్స్ ఎట్ ది టెంపుల్ యాజ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, హీ లుక్స్ ఎట్ ది టెంపుల్ యాజ్ ఏ ట్రెషరీ where money is distributed. He looks at it like that. He doesn't look at it as a place of God. ఇటువంటి కామనలు వాసనలు, కామనల యొక్క భయముల యొక్క వాసనలు నిండి ఉంటాయి. వీడు అద్వైతంలోకి వస్తాడు, అద్వైతం వింటాడు, అద్వైతం విని క్లాసులో అద్వైతానికి తలూపుతాడు. క్లాసు బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ కామనా వాసనలు భయవాసనలతోటి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు.
శ్రోతలు మూడు రకాలు. ఏం మీకు ఈ పాఠం ఇబ్బందికరంగా ఉందా? ఏం లేదు కదా. అంటే మరి శాస్త్రాన్ని మీరు చెప్పమని అడిగితే చెప్తున్నాను. శ్రోతలు మూడు రకాలు. వర్షం పడినప్పుడు బండరాళ్ల మీద పడుతుంది, బండరాళ్ళు ఉంటాయి, బండరాళ్ళు పర్వత శిఖరం మీద బండరాళ్లే ఉంటాయి, మట్టి అనేది ఒక పిసరు కూడా ఉండదు, బ్లాండ్ రాళ్ళు, ఆ రాళ్ల మీద వర్షం పడుతుంది. పడితే ఎంత నీరు ఇంకుతుంది? ఏమీ ఇంకదు, పడిన ప్రతి చుక్క కూడా పోతుంది. కొంతమంది వేదాంతం అలా వింటారు, ఒక్క చుక్క కూడా వేదాంతం లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడి కవచం వేసుకుని వింటారు. అలా వింటారు వేదాంతం, ఎన్నేళ్ళైనా అలాగే వింటూ ఉంటారు. ఇంకో కొంతమంది ఉంటారు, వర్షం పడినప్పుడు రాళ్ళు ఉంటాయి, మధ్య మధ్యలో మట్టి ఉంటుంది, ఒక రాయికి ఇంకో రాయికి మధ్యన ఒకసారి మట్టి ఉంటుంది, అలాంటి చోట వర్షం పడుతుంది. పడితే ఆ మట్టిలోంచి చిన్న చిన్న మొలకలు వస్తూ ఉంటాయి. అలా వింటారు కొంతమంది. అర్జునుడు అలాంటి వాడు. అర్జునుడు అటువంటి శ్రోత. అందుగురించే శ్రీకృష్ణుడు అంత తాపత్రయపడాల్సి వచ్చింది, 18 అధ్యాయాల గీత చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే విన్నది చాలా మటుకి పోతుంది, కానీ చిన్న చిన్న మొలకలు వస్తూ ఉంటాయి. కారణం ఏమిటంటే వేదాంత శ్రవణం చేసేప్పుడు రెండు ఉండాలి. ఒకటి సుతీక్ష్ణమైన బుద్ధి ఉండాలి. ఇప్పుడు నేను బాలకోపాఖ్యానం చెప్పాననుకోండి, అది మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారనుకోండి, సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగినంత చేశాను, ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. అది నామరూపాలు సుతరామో మిథ్య. మీరు దేనికైతే పేరు పెట్టి ఒక మనస్సంకల్పాన్ని పెట్టి దానికి ఒక పేరు పెట్టారో, దానికి కరస్పాండింగ్గా ఇది ఫలానా అని మీరు ఏదనుకుంటున్నారో, అదంతా మిథ్య. దాంట్లో సత్యము రూపాయిలో నయాపైసంత కూడా ఉండదు, అదంతా మిథ్య. మీకు ఏది ఏది అనుభవానికి వస్తుందో అదంతా మిథ్య. ఆ చైతన్యం ఒక్కటే సత్యం. సో ఈ వేదాంతాన్ని వింటాడు, కానీ వాడికి ధైర్యం ఉండదు, కరేజ్ ఉండదు. కరేజ్ అంటే కరేజ్ ఉండాలి, ధైర్యం ఉండాలి, తీక్ష్ణమైన బుద్ధి ఉండాలి. అంటే ఆ చెప్తున్న పాయింట్ ఏమిటి ఏమిటి, బాలకోపాఖ్యానం అంటాడు అత్యంత ఆసక్తి నగరం అంటున్నాడే, భవిష్యత్తు నగరం అని పేరు పెట్టాడు ఆ నగరానికి. అంటే ఏమిటనమాట, మీరు వేసే భవిష్యత్తుకి సంబంధించిన కాల్పనిక ప్రపంచం అంతా కూడా శుద్ధ మిథ్య అని కాదు దాని అభిప్రాయం. మీరు వేసిన గతానికి సంబంధించిన ప్లాన్స్ అన్నీ కూడా అత్యంత అసత్ అనే నగరము అని దానికి తెలియట్లేదు. కాబట్టి ఎనీవే కొంతమంది ఇలా వింటారు, ఆ తీక్ష్ణమైన బుద్ధి ఉండాలి. అంటే మంచి పదునైన బుద్ధి, ఆ సత్యాన్ని పట్టుకునేటువంటి బుద్ధి ఉండాలి. బుద్ధి ఉండి అట్ ది సేమ్ టైం కరేజ్ ఉండాలి, కరేజ్ సిద్ధంగా ఉండాలి. దాంతో ఆ సత్యాన్ని పట్టుకోగానే ఆ ధైర్యం వచ్చేస్తుందంటే. దేనికి ధైర్యము? అసత్యమయమైన జీవితాన్ని తిరస్కారం చేయడానికి ఆ ధైర్యం వచ్చేస్తుంది, కరేజ్ ఉండాలి. జనులు కామనలని భయాలని నింపుకుని పెట్టుకుంటారు, శివోహం శివోహం అనడానికి భయపడుతూ ఉంటారు. శివోహం అంటే ఈ శివుడు మన కోరికలు తీర్చడం మానేస్తాడేమో అని భయపడతారు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా మహారాజా నేను సాష్టాంగ దండం చేస్తున్నానంటే దాన్ని సంభావన ఇస్తాడు తప్ప, రాజుకి నాకు ఒకటే ఆత్మస్వరూపులము అంటే సరే అయితే మరి వెళ్ళి రండి అంటాడు ఆయన. వీడు దానికి సిద్ధపడాలి. అలాగే భయాలు ఉంటాయి. శివుడికి మన ఏదో శివుడిని మనం పూజలు అది చేసినట్లయితే వాడేదో కోరికలు చెప్పాను కదా, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అది కొంత చేయి జారిపోతుందేమో అని భయపడుతూ ఉంటాడు. దాంతో అద్వైతం ఏమవుతుంది? సో మొత్తానికి కొంతమంది శ్రోతలు ఎలా ఉంటారంటే, బండరాళ్ళు మధ్యలో ఒకసరంత మట్టి ఉంటూ ఉంటుంది. ఇంకొక శ్రోత ఉంటాడు, ఇంకో మూడవ రకం శ్రోత, మంచి దున్ని సిద్ధంగా పెట్టిన భూమి వలె ఉంటాడు, కొబ్బరి తోటలాగా ఉంటాడు. కొబ్బరి తోటని వేసవి కాలంలో దున్ని పెడతారు, దుక్కి దున్ని పెడతారు. వరి తోటను కూడా దుక్కి దున్ని అట్టే పెడతారు. ఆ తొలకరి చినుకులు పడుతూనే ఆ నీటిని అలా అది అబ్జార్బ్ చేసుకుంటుంది, వెంటనే స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. ఆ రకంగా బుద్ధి చక్కగా వైరాగ్యంతో నిండి ఉంటుంది,
భయం అనేది ఏది ఉండదు. అంటే కామనలు భయములు వైరాగ్యం లేకపోతే వస్తాయి. భయం ఇప్పుడు దెయ్యం మీద పడి మింగేస్తుందేమో అనే భయం ఎప్పుడు వస్తుంది? దేహాభిమానం గలవాడికి ఉంటుంది. దెయ్యము కూడా ఆత్మస్వరూపమే, మీద పడి దేన్ని మింగుతుంది? దేహాన్ని మింగుతుంది. పోతే మింగితే మింగని అన్నవాడికి దెయ్యమే ఉండదు. మీరు గమనించారో లేదో, ఆ దెయ్యం కూడా అవతలకి పారిపోతుంది, అసలు ఉండదు దెయ్యం. కాబట్టి ఇంటెన్స్ కరేజ్, ఈ ధీర అనే పదం ఒకటి, కశ్చిత్ ధీర కరేజియస్ పర్సన్. దేనికి కరేజీ? అసత్యాన్ని అసత్యముగా గుర్తించటానికి కరేజ్ ఉండాలి. బ్యాంకులో అకౌంట్ ఉంది, దాంట్లో ఇంత సొమ్ము ఉంది, ఇది నాది అనేది ఇదొక మిథ్య అని అనుకోవడానికి గుండె రాయి అయి ఉండాలి, వాడి గుండె దిటవు గలవాడు అయి ఉండాలండి. అక్కర్లేదంటారా? ఉండాలి. కొంతమంది ఒంటి మీద బంగారం పెట్టుకుని ఈ బంగారాన్ని చూసుకుంటూ ఇది ఏమైపోతుందో అని బితుకు బితుకుమంటూ బతుకుతారు. హియర్ ది పాయింట్ ఈజ్, మీరు బంగారాన్ని వీధిలో పారాయక్కర్లేదు, బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ వాళ్ళకి ఇవ్వనక్కర్లేదు. యూ హ్యావ్ టు నో దట్ యూ డు నాట్ ఓన్ ఎనీ ఆఫ్ దాట్. అది ఏది మీ సొంతం కాదని మీరు తెలుసుకుని ఉండాలి, అంతే సరిపడుతుంది. మీ సొంతం కాకపోతే విడిచిపెట్టడం కూడా ఉండదు. సొంతమైతే విడిచిపెట్టాలి, సొంతం కాకపోతే విడిచిపెట్టడం కూడా ఉండదు. ఎవడైనా పట్టుకెళ్తున్నాడు అనుకోండి, మెళ్ళలో ఉన్న నెక్లెస్ ఎవడైనా పట్టుకెళ్తున్నాడు అనుకోండి, నా సొంతం కాదు అది, పట్టుకుపోతే పట్టుకుపోను. అది మన సొంతం అయితేగా పట్టుకుపోరా నాయన అని ఇచ్చాడు. ఓ పని అయిపోయింది, కొంత న్యూసెన్స్ వదిలిపోయింది. మరి ధైర్యం ఉండద్దు. దేవుడికి ఈ ద్వైత పూజ చేయకపోతే కోపం, కళ్యాణం చేయించకపోతే కోపం వస్తుందేమో. దేవుడికి కళ్యాణం ఏమిటాయా? నీ కళ్యాణం నువ్వు చూసుకో, కళ్యాణం అంటే శుభము. నువ్వు దేవుడికి కళ్యాణం చేస్తావా, నీ కళ్యాణం నువ్వు చూసుకుంటావా? నీ కళ్యాణం నువ్వు చూసుకో. నీ కళ్యాణం ఏమిటి? నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. దేవుడికి కళ్యాణం నువ్వేమిటి చేసేది అని అనాలంటే వాడు గుండె దిట ఉన్నవాడు అయి ఉండదు. కాబట్టి ద్వైత నిషేధము చెయ్యకుండా అద్వైతంలో బుద్ధి గట్టిగా నిలబడదు. ఒకవేళ ద్వైత నిషేధం మీరు చేశారనుకోండి, బాగా గట్టిగా చేయాలి. ద్వైతావజ్ఞ సుస్థిత చేత ద్వైతాన్ని కాల్చి బూడిద చేసి నీళ్లలో కలుపుకుని నేను త్రాగి కూర్చున్నాను అని చెప్పాలి. ఓ మహాత్ముని అడిగారు, నీకు మృత్యువుతో భయం లేదా? నేను మృత్యువుని గుటుక్కున మిరింగి కూర్చున్నాను, నేను మృత్యువునే మిరింగేశాను, ఇంక నాకు భయం ఏమిటి? మృత్యువు నాకంటే బయట ఉంటే భయపడాలి, దాన్ని మింగేసి జీర్ణం చేసేసుకున్నాను. వాతాపి జీర్ణం రే, వాతాపి రా అన్నాడు. వాతాపిని వండి పెట్టాడు భోజనం. అగస్త్య మహర్షి మింగాడు, తినేశాడు దాన్ని. మళ్ళీ వీడు ఏ వాతాపి అని పిలిస్తే వాడు లేచి వచ్చేస్తాడనమాట. కథ ఎరుగుతారు కదా మీరు. వాతాపి రా అన్నాడు వీడు భోజనం అయిన తర్వాత. వాడు పొట్ట చీల్చుకుని వచ్చేసేయాలి. అప్పుడు అగస్త్య మహర్షి అన్నాడు, వాతాపి జీర్ణ అని చెప్పాడు ఆయన. వాతాపి జీర్ణం అయిపోయాడు అని చెప్పాడు. ఆ రకంగా నేను మృత్యువుని మింగేసి, గుటుక్కుని మింగేసి జీర్ణం చేసి కూర్చున్నా. మరి ధైర్యం ఉండాలా కర్లేదా? ద్వైతావజ్ఞ సుస్థిరాచేత, ద్వైత తిరస్కారము దృఢమైనట్లయితే అద్వైతమునందు బుద్ధి స్థిరముగా ఉండును. అంచేతనే నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని మూర్తులు కనపడతాయో అన్నింటినీ ఓంకార రూపంగా చూడండి, వేరువేరుగా చూడద్దు. రాముడు వేరు, కృష్ణుడు వేరు, శివుడు వేరు, దుర్గ వేరు, అలా చూడద్దు, అవన్నీ ఒకటే. పైగా అన్నీ ఓంకార రూపంగా చూడండి, అంటే సగుణం నుంచి, సాకారం నుంచి మీరు సగుణంలోకి నిర్గుణంలోకి వెళ్ళాలి. తర్వాత దేవుణ్ణి ధ్యానం చేసేప్పుడు కళ్ళు మూసుకుని హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడని ఒకసారి గుర్తు చేసుకోండి. రాముడైనా అంతే, శివుడైనా అంతే, అయ్యప్ప అయినా అంతే. దట్ ఈస్ ది ఓన్లీ వే టు విజిట్ ఎ టెంపుల్. మీ హృదయంలో ఉన్న టెంపుల్ మీద మోర్ ఫోకస్ పెట్టండి. బయట ఉన్న టెంపుల్ గురించి మీరు, అది ఆరంభావస్థ, బిగినింగ్ స్టేజ్. మీ లోపల ఉన్న హార్ట్ ఇస్ ది టెంపుల్, దాని మీద పుట్ మోర్ ఫోకస్ దేర్ అని నేను చెప్తూ ఉంటా మామూలు అలవాటు ప్రకారంగా. కాబట్టి ఎప్పుడైతే ద్వైతాన్ని నిషేధించడానికి మీరు ఆ స్థిరత్వం తెచ్చుకుంటారో అప్పుడు అద్వైతమునందు బుద్ధి గట్టిపడుతుంది. అద్వైతంలో బుద్ధి స్థిరమైతే ఏమిటవుతుంది? తస్యాహ, ఆ బుద్ధి యొక్క స్థైర్యే స్థిరత్వము కలుగగా, ఏషహా పుమాన్, ఈ మనిషి
జీవన్ముక్త జీవన్ముక్తుడు ఇతి అని ఈరియతే చెప్పబడుచున్నాడు. అది ఎప్పుడైతే అద్వైతమునందు బుద్ధి స్థిరమైపోయినదో వాడికి జీవన్ముక్తుడు అనేటువంటి టైటిల్ని శృతి ఇచ్చేసింది, వాడు జీవన్ముక్తుడు అని. ఓకే, మళ్ళీ జీవన్ముక్తుడు అనగానేమి కొంత చెప్తాను, బట్ బిఫోర్ దట్ శ్లోకాన్ని ఇంకోసారి అందాము. ద్వైతావజ్ఞ, ద్వైతము యొక్క తిరస్కారము. ఏమంటే అవజ్ఞ అంటే ఏమిటో తెలుసునండి, త్రోసిపుచ్చుట. అవజ్ఞ త్రోసిపుచ్చుట అంటే ద్వైతాన్ని మెల్లగా బతిమలాడుతో గడ్డం పట్టుకుని బతిమలాడినట్టుగా బతిమలాడి ద్వైతం సత్యం కాదు. నాట్ లైక్ దాట్, జస్ట్ రిజెక్ట్ ఇట్ అవుట్ సైడ్. అవజ్ఞ అనే పదం అలాంటిది. ద్వైతాన్ని తిరస్కరిస్తాం, ద్వైతిని తిరస్కరించాం. ద్వైతి ఆత్మస్వరూపుడు, వాడు ద్వైతం చెప్తూ ఉంటాడు, ద్వైతం చెప్తూ ఉంటాడు. చెప్పానుగా నిన్న ఒక ఆయన ఎవరో చెప్పారు నాకు, ఎవరో దాసు గారు భగవద్గీత చెప్తున్నారు. భగవద్గీత చెప్తూ ఏమన్నారు, జీవుడు దేవుడు ఒక్కటే అవుతాడండి, జీవుడు ఒక్కడు ఎందుకు అవుతాడు, జీవుడు జీవుడే దేవుడు దేవుడే, జీవుడు దేవుడు ఒక్కటవుతారా, అది ఎలా కుదురుతుంది, ఏమిటి వీళ్ళు ఎలా మాట్లాడతారు, జీవుడు దేవుడు ఒక్కటవుతాడా, కూలివాడు రాజు అవుతాడా, అవుతాడు, చాయ్ వాలా ప్రైమ్ మినిస్టర్ బంతా హాయ్ అవుతాడు. అప్పుడు వాడి ఆ దాసు గారికి ఎవరో చెప్పాలి, ఏమని చెప్పాలి, అవుతాడు రా అని చెప్పాలి, చెప్పాలంటారా అక్కర్లేదంటారా, మరి అది జీవుడు దేవుడు అవుతాడు. జీవుడికి దేవుడికి తేడా ఏమిటి, జీవుడికి తెలుస్తూ ఉంటుందా, తెలుస్తూ ఉంటుంది. దేవుడికి మరి తెలుస్తూ ఉంటుందా, లేకపోతే మూర్ఖుళ్ళగా బండరాయిలా పడి ఉంటాడా, తెలుస్తూ ఉంటుంది. మరి జీవుడికి దేవుడికి తేడా ఏమిటి, తక్కువ ఎక్కువ తేడాలు. ఈ తక్కువ ఎక్కువ దేని నుంచి వచ్చాయి, అది ఉపాధి. ఆ ఉపాధుల్ని పక్కన పెడితే ఏమవుతుంది, జీవుడు ఏమవుతాడు, దేవుడు అవుతాడు. మీరు అర్థం చేసుకోండి, చెట్టు ఉందనుకోండి, చెట్టు నేలలోంచి శాప్ అంటారు దాన్ని, శాప్ అంటే రసం, నేలలోంచి నీరు తర్వాత న్యూట్రియంట్స్ నైట్రేట్ మొదలైన న్యూట్రియంట్స్ ఇవన్నీ తీసుకుంటుంది, అది ఆ వ్రేళ్ల ద్వారా తీసుకుంటుంది ఆ మైక్రో న్యూట్రియంట్స్. వీటిని పైకి పంపిస్తుంది, లోపల క్యాపిలరీస్ ఉంటాయి, పైకి పంపిస్తుంది, ఆ కాండల నుంచి కొమ్మలోకి వస్తాయి. ఈ శాప్ అంటారు దాన్ని. మీరు చెట్టును నరికితే అది రసం వస్తుంది చూసారా, అదే అది ప్రాణశక్తి, అది కొమ్మలోకి వస్తుంది, కొమ్మలోంచి చిన్న కొమ్మలోకి వెళ్తుంది, చిన్న కొమ్మలోంచి ఆకులోకి తొడిమిలోంచి వెళ్తుంది, తొడిమి ఆకు తొడిమి, పక్కనే పువ్వు ఉంటుంది, పువ్వుకి తొడిమి ఉంటుంది, ఆ తొడిమిలోంచి పువ్వులోకి వెళ్తుంది, పక్కనే ఆ పువ్వు మొగ్గవుయి కాయ అవుతుంది, ఆ తొడిమి అలాగే ఉంటుంది. ఇప్పుడు చిన్న పిండి ఉంది, ఈ పిండిలోకి రసం ఎక్కడి నుంచి వెళ్తోంది, తొడిమిలోంచి వెళ్తోంది. ఆకులోకి రసం ఎక్కడి నుంచి వెళ్తోంది, తొడిమిలోంచి వెళ్తోంది. ఆకులోకి వెళ్ళే రసము మామిడాకు, మామిడి చెట్టుకి ఆకులోకి వెళ్ళే రసము, పిందెలోకి వెళ్ళే రసము, తొడిమి గుండా వెళ్ళే రసము, ఆ రసానికి ఈ రసానికి తేడా ఉందని అనుకుంటున్నారా మీరు, ఏం తేడా లేదు, ఒకే రసము. భూమిలోంచి తీయబడిన రసము అదే ఆకులోకి వెళ్తోంది, అదే పిందిలోకి వెళ్తోంది. మరి ఆ రసం ఆకులోకి వెళ్ళి ఏమవుతోంది, పెద్ద ఆకు అవుతోంది. పిందిలోకి వెళ్ళి ఏమవుతోంది, పెద్ద కాయ అవుతోంది. రసం ఒక్కటే, కానీ ఒకచోట చిగురు పెద్ద ఆకు కింద విచ్చుకోవడానికి ఈ రసం హెల్ప్ చేస్తుంది, ఇంకో చోట పిందె కాయవడానికి హెల్ప్ చేస్తుంది. వెళ్ళే రసం ఒక్కటే, తొడిమి ఇక్కడ తొడిమి గుండానే వెళ్తుంది, అక్కడ తొడిమి గుండానే వెళ్తుంది. ఇప్పుడు ఆకులో ఉన్న రసము, పిందెలో ఉన్న రసము, కాయలో ఉన్న రసము ఒకటంటారా అనేకం అంటారా, ఒకటే. మరి ద్వైతం తప్ప అద్వైతం ఏది, ద్వైతం జీవుడు దేవుడు అవుతాడా, అవడా అవుతాడు. చాయ్ వాలా ప్రైమ్ మినిస్టర్ అవగాలేంది, జీవుడు దేవుడు ఎందుకు కూడా అవుతాడు. దాసు గారికి మరి ఎవళ్ళైనా చెప్పాలి, అయితే ఆయన చెప్పడానికి ఆయన అలవాటు పడి ఉంటారు, వినడానికి ఆయన సిద్ధంగా ఉండరు, అది వేరే సంగతి. కాబట్టి ద్వైతాన్ని తిరస్కరించాలి, మనసా వాచా కర్మణ. ద్వైతాన్ని తిరస్కరిస్తేనే కర్మణ కూడా, కర్మలో కూడా అంటే ఎవడో వచ్చి తిడతాడు,
తిడితే ఎరే ఇల్లరా అని పిలవాలి. ఏమిట్రా నీ సమస్య? కాదు, మీరు నాకు అపకారం చేశారు. ఎంత అపకారం చేశానంటావు? 1000 రూపాయలు అపకారం. ఇల్లరా, పట్టుకెళ్ళు, 1000 రూపాయలు పట్టుకెళ్ళు. నీ సమస్య సాల్వ్ అయిపోయిందా? వెళ్ళిరా నాయన అని ఓ పండు కూడా ఇచ్చి పంపించాలి. అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. కాబట్టి వ్యవహారంలో కూడా అద్వైతం పెట్టాలి. ఓ ముసలావిడ ఉంటుంది, ఏ పంతులో ఉంటే ఏదో పరుషంగా మాట్లాడుతుంది. ఆ పనులు పరుషంగా మాట్లా అయిపోయిందా, నీ సమస్య అయిపోయిందా? అయిపోయింది. ఏడా ఎక్కడ పోస్తావు, నేను చూడలేక బాధపడుతున్నాను. సరే పొరపాటు అయిపోయిందమ్మా, అయిపోయింది. అయిపోయిందా, నీ చూడడం అయిపోయింది, అయిపోయింది, ఇల్లరా అని చక్కగా 2 3 మామిడి పళ్ళు ఇచ్చి పట్టుకెళ్ళు అని ఇవ్వాలి. అలా ఉండాలి. అంతేగాని నన్ను పట్టుకుని ఏదో అంటావా నువ్వు, నా స్టేటస్ ఏమిటి, నువ్వేమిటి అని అలా ఉండకూడదు. వ్యవహారంలో కూడా అద్వైతం ఉండాలి. అలాగే సీతారామ కళ్యాణం అన్నారనుకోండి, రాముడు సీత ఒకటే, అసలు అభేదం అని ఎవడు చెప్పారు మీకు? సీతాశాంతిమవాప్నోతి ఆత్మారామో విరాజ్యతే. సీత అంటే శాంతి, ఆత్మ అంటే రాముడు. శాంతియే ఆత్మ, ఆత్మయే శాంతి. కాబట్టి సీతారాముడు భేదం అని ఎవడు చెప్పాడు మీకు? అసలు భేదమే లేదు. ఆ రాముడు ఎవరు? ఆత్మారాముడు. అయిపోయిందా మీ సీతారామ కళ్యాణం? మీ హృదయంలోకి వచ్చేసింది. అలా ఉండాలి. ద్వైతాన్ని సర్వాత్మన తిరస్కరిస్తూ అద్వైతం మీద బుద్ధిని స్థిరం చేసినట్లయితే అదే అంటున్నారు, తస్యాహ స్థైర్యే. ఆ బుద్ధి అద్వైతమునందు స్థిరము కాగా ఏష పుమాన్, ఈ మానవుడు జీవన్ముక్త ఇతి, జీవన్ముక్తుడు అని ఈర్యతే చెప్పబడుతున్నాడు. జీవన్ముక్తులంటే ఏమిటండి? జీవన్ముక్తులంటే ఏమిటి? జీవన్ముక్తుడి మీద యోగ వాసిష్టంలో కొన్ని వర్ణనలు ఉన్నాయి. మీకు యోగ వాసిష్టం ఇంట్రడ్యూస్ చేశాను నేను, కాబట్టి ఆ 2 అంశాలు ఒక 5 నిమిషాల్లో చెప్తాను. ఇప్పుడు వ్యవహారము సమయం వచ్చినప్పుడు ఆ వ్యవహారంలో రెస్పాన్స్ ఉంటుంది. వ్యవహారంలో రియాక్షన్ ఉండదు, రెస్పాన్స్ ఉంటుంది. రియాక్షన్ అంటే ఏమిటి? వాడు పొగిడితే వాడికి మంచి చేయటం, వాడు తెగడితే చెడు చేయటం, దాన్ని రియాక్షన్ అంటారు. రెస్పాన్స్ ఎలా ఉంటుంది? వాడు పొగిడేడా తెగడేడా అన్నది సందర్భం అలా పక్కన పెట్టం. వాడు అసలు మనతోటి ఎందుకు వ్యవహరిస్తున్నాడు, మనం ఏమి వ్యవహారం వాడి ఎడల చెయ్యాలి అంటే వాడికి మనం ఇచ్చేది ఏదో ఉంది, ఓకే ఇచ్చేసేయి, లేకపోతే ఇచ్చేది ఏమీ లేదు, సరే ఇవ్వడం మానేసి అయ్యా మీరు వెళ్ళి రండి అని ఆశీర్వదించి పంపించేసేయి. దీన్ని వ్యవహారము అంట. జీవన్ముక్త వ్యవహారం అలా ఉంటుంది. జీవన్ముక్త వ్యవహారంలో సిచ్యువేషన్స్కి రెస్పాన్సెస్ ఉంటాయే తప్ప రియాక్షన్ అని ఉండదు, రెస్పాన్సెస్ ఉంటాయి. ఆ వ్యవహారం పూర్తయిపోగానే మళ్ళీ మనస్సు ఎలా ఉంటుంది? నిర్మలమైన ఆకాశంలాగా ఉంటుంది. ఇప్పుడు ఆకాశంలో మేఘాలు వస్తాయి, 4 చుక్కలు వర్షిస్తాయి, తర్వాత లేచక్కపోతాయి. మేఘాలు రాకముందు ఆకాశం ఎలా ఉంది? మేఘాలు వచ్చి వర్షిస్తుంటే ఎలా ఉంది? వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంది? 3 సందర్భాల్లోనూ కూడా ఆకాశము ఏకరూపంగా నిర్మలంగానే ఉంటుంది. అలా ఎవడైతే ఉంటాడో వాడు జీవన్ముక్తుడు. అర్థమైందండి? జీవన్ముక్త. యథాస్థితమిదం యస్య వ్యవహారవతోపిచ అస్తంగతం స్థితం వ్యోమ సజీవన్ముక్త ఉచ్యతే. ఇప్పుడు కూరలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి, ఆ ఏం పర్వాలేదు, మజ్జిగ అన్నంలో కలిపేసుకుంటే ఆ ఉప్పుకినో ఆ పెరుగుకి సరిపడుతుంది. జీవన్ముక్త వ్యవహారం అంటే అలా ఉంటుంది. సంసారి యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది? ఏమిటో వీళ్ళు ఇలాగ కూరలో ఉప్పు ఎక్కువ వేసి తగలబెట్టారు, ఇది ఇప్పుడు నేను ఎలా తినాలి అంటే అది సంసారి యొక్క వ్యవహారం అలా ఉంటుంది. కాబట్టి ప్రతి పరిస్థితికి అల్లుకుంటూ దానిని ఓవర్కమ్ చేసుకుంటూ చిరునవ్వు నవ్వుకుంటూ ప్రేమ చూపిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే చరైవేతి చరైవేతి. ఇది జీవన్ముక్త వ్యవహారం అలా ఉంటుంది. తర్వాత సుఖం మెడలో మాల వేశారనుకోండి, ముఖం చాటంత అయింది ఆనందంతో, అలా అంటారు, అదొక ఎక్స్ప్రెషన్. పక్కవాడికి మాల వేసి వీడికి వేయడం మానేశారనుకోండి, ముఖం ఇంత ముద్ద ముడుచుకుపోయినది, అది సంసారి. మహాత్ములలో జీవన్ముక్తులు ఎలా ఉంటారంటే, మాల వేసినా
తిట్టినా ముఖంలో ఏమి మార్పు ఉండదు, చిరునవ్వు మాత్రమే ఉంటుంది. అది సజీవన్ముక్త ఉచ్యతే, జీవన్ముక్తుడి గురించి. తర్వాత జీవన్ముక్తుడు తెలివిగా ఉన్నాడా నిద్రపోతున్నాడా అంటే, ఏమంటే తెలివిగా ఉన్నవాడు ఏం చేస్తూ ఉంటాడు, ఏవో ఆలోచనలు చేస్తూ ఉంటాడు అంతేగా. నిద్ర లేచింది మొదలు పడుకునేదాకా ఏవో సంకల్పాలు చేస్తూ ఉంటాడు జీవన్ముక్త, అది సంసారిలా ఉంటాడు. ఏమంటే సంసారిని తెలివిగా ఉన్నాడు అంటే అర్థం ఏమిటి, అసంకల్పాలు ప్రవహిస్తూ ఉన్నాయి. నిద్రపోతున్నాడు అంటే సంకల్ప ప్రవాహము లేదు కదా. జీవన్ముక్తుడు ఉంటాడే వాడు తెలివిగానే ఉన్నా నిద్రపోతున్నవాడితో సమానం. ఎందుకో తెలుసిన, సంకల్పాలు ఏముండవు, ఏముండవు. నేను పూజ స్వామీజీ దగ్గర గమనించానండి, చాలా జాగ్రత్తగా గమనించా. ఎవళ్ళెవళ్ళో వస్తారు, ఏవో ఆయన మీద కంప్లైంట్లు చేసి వాళ్ళు వస్తారు, సమస్యలు అడిగి వాళ్ళు వస్తారు, అన్నీ వస్తారు. ఆయన రెస్పాన్సు ఎలా ఉంటుందంటే ఎక్కడ రియాక్షన్ ఉండదు. వాడు వచ్చినవాడి సందర్భాన్ని బట్టి రెస్పాన్సే తప్ప, ఆ వచ్చినవాడు తనతోటి ఏ యాంగిల్లో ఏ కోణంలో రిలేట్ అవుతున్నాడు, వాడి హిస్టరీ ఏమిటి, ఇంతకుముందు వాడు మన ఎడల ఎలా తప్పుగా ప్రవర్తించాడా, అదేమీ ఉండదు. వాడు మిస్బిహేవ్ చేసిన వాడిని కూడా పూర్ణమైన ప్రేమతో చూస్తారు. చాలా వినయంగా ఆయన చెప్పిన పనులన్నీ చేసి చాలా ప్రేమగా ఆయనకి సర్వీస్ చేసిన వాడిని పట్టించుకోడు. పట్టించుకోకపోతే ఒకడికి ఒళ్ళు మండిపోయి, ఏమంటే వాడేమో నిన్ను తిట్టిపోయాడా, వాడికి నువ్వేమో డబ్బులు ఇస్తావు, నేనేమో నీకు 10 ఏళ్ల నుంచి సేవ చేస్తుంటే నన్ను పట్టించుకోవు నువ్వు అని అడిగాడు. వెళ్ళి అడిగితే నిన్ను పట్టించుకోవడానికి నీలో అసలు ఏమైనా సమస్య ఉంటేగా పట్టించుకోవడానికి, ఏ సమస్య లేదు, నువ్వు చాలా బుద్ధిమంతుడివి, అంచేతనే నీ దారిని నేను వదిలిపెట్టేశాను. వాడి చాలా సమస్యలు ఉన్నాయి, వాడి బుద్ధి లేదు, వాడికి వాడి బుద్ధి నిండా మాలిన్యం ఎక్కువగా ఉంది, వాడిని కొంచెం కరుణించాలి, అందుకోసం నేను వాడిని కరుణించాను, వాడికి డబ్బులు ఇచ్చాను. ఎందుకంటే వాడికి ఎవడు డబ్బులు ఇవ్వడు, నీకు డబ్బులు ఇవ్వను, ఎందుకంటే అందరూ నీకు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇలా ఉంటుంది తప్ప వాడు మన ఎడల ఎలా వ్యవహరించాడనే యాటిట్యూడే ఉండదు. నేను చూశా, చాలా చూశా, నాకు అనిపించింది ఇది జీవన్ముక్త లక్షణం అని అనిపించింది. కాబట్టి జీవన్ముక్తులు వాళ్ళు అద్వైతంలో ఉండిపోతారంతే. ఎదరవాడు ఉపకారం చేసినా ఆత్మస్వరూపుడే, అపకారం చేసినా ఆత్మస్వరూపుడే, తేడా ఏ ఉండదు, అలా ఉంటారు. కాబట్టి జీవన్ముక్త లక్షణము తప్పక తెలుసుకోదగిన విషయం. ఒకసారి అందాము, ద్వైతావజ్ఞాసుస్థితా చేత్ అద్వైతే ధీ స్థిరా భవేత్, స్థైర్యే తస్యాః పుమానేషః జీవన్ముక్త ఇతీర్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సో మన శుక్రవారం నాడు కలుగుతుంది.